జాతీయ రాజకీయాల్లో సంచలనం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రధాని మోదీ ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారు తమకు అనుకూలంగా పరిణామాలను మలుచుకునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం ఈ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఆమోదానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరిగే అవకాశం కనిపిస్తోంది ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం కోసం కొత్త అడుగులు వేస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ సమావేశాల అజెండా బయటకు రాకపోయినా మూడు కీలక బిల్లుల ఆమోదం కోసమనే ప్రచారం సాగుతోంది అందులో యూసీసీ బిల్లు మహిళా బిల్లుతో పాటు జమిలి ఎన్నికల పైన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు జమిలీ ఎన్నికల వెనుక భారీ ప్లాన్ కనిపిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యంగా రాజ్యాంగ సవరణకు సిద్ధమవుతోంది దీని ద్వారా తో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది అసలు లక్ష్యం ఈ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు వస్తే ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ డిసెంబర్లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాలకి ఎన్నికలు జరగాల్సి ఉంది ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా పార్లమెంటులో బిల్లు లేదా రాజ్యాంగ సవరణలు చేస్తే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపైన ప్రభావం పడే అవకాశం ఉంది రాష్ట్రాల్లో అసెంబ్లీ గడువు ముగిసే సమయానికి కొత్త సభ్యులతో సభ కొలువు తీరాల్సి ఉంది అదే సమయంలో ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి పార్లమెంటులో నిర్ణయం జరిగితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి అదే సమయంలో మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్లమెంట్తో పాటుగానే ఎన్నికలు జరగనున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ప్రస్తుతం కేంద్రం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు చేస్తోంది దీంతో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎన్నికలను ముందుగానే లోక్సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించేలా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కేంద్రం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ అమలు చేస్తే లోక్సభతో పాటుగా పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో పదహారు మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది దీంతో ఈ నెల పద్దెనిమిది నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేక ఆలస్యమవుతాయా అనేది స్పష్టత రానుంది